స్వచ్ఛంద సంస్థ ద్వారా మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయడానికి ముందుకు వచ్చిన ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మెదక్ నియోజకవర్గ యువత బీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎస్ఓ చైర్మన్ డాక్టర్ విచ్చేశారు. మెదక్ పట్టణంలోని పలు కోడళ్లలో గులాబీ కటౌట్లు జెండాలతో నిండిపోయింది. మెదక్ పట్టణ శివారులో నుండి జిల్లా కేంద్రం వరకు జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ మైనంపల్లి రోహిత్ యువసేన అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బైక్ ర్యాలీలు, టపాకులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. మైనంపల్లి రోహిత్ అభివాదంతో ఫుల్ జోష్తో ఆనందాన్ని పంచుకున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అంటూ నినాదాలు చేశారు. మరి మా మైనంపల్లి సేవా సమితి అదే విధంగా మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ మరి వారికి సేవ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి మెదక్ని ఎంచుకోవడం జరిగింది. మెదక్ని ఎంచుకొని మరి మెదక్ని అభివృద్ధి బాటలో మరి అభివృద్ధి పరిచేంత వరకు మరి మైనంపల్లి రోజు నిద్రపోడని చెప్పి వాళ్ళు తెలియజేసుకుంటూ మరి మెదక్ని అందరం కలిసి మంచి అభివృద్ధి బాటలో మరి తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ పిలిచేసిన ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఎప్పుడైనా మీ ప్రెస్ మిత్రులు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లేకపోతే మీరు ఇబ్బంది పడవద్దు, ఎందుకంటే ఫోన్ పక్కన పెడితే అర్ధ గంట పక్కన పెడితే మంచి చేయాలన్నా ఎన్నో అడ్డంకులు. ఏ విధంగా కానీ ఇప్పుడు నేను ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దానికి ఒక వేల సంఖ్యలో అడ్డంకులు మీకు తెలుసు అవి. నేను దాన్ని ప్రత్యేకంగా మాట్లాడను. అట్లాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకకు పోయే సమస్యనే లేదు. మెదక్ని అభివృద్ధి పరిచేంత వరకు నేను నిద్రపోనని చెప్పి మీకు చెప్తున్నాను. మీ ద్వారా మెదక్ ప్రజలకు తెలియజేస్తాను.